ಮಂಜಲಾ ಪ್ರಜಲೆ ಕಾಕುಂಡ ಯಾವತ್ತ ತೆಲಂಗಾಣ ಪ್ರಜಲು ಪ್ರಜಲ ಪರಿಪಾಲನ ಕಾವಾಲನಿ ಇಂದ್ರಮ ರಾಜ್ಯಂ ಕಾವಾಲನಿ చాలా స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటుగా నా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మనస్ఫూర్తిగా సంచరించి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. మేము ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే మా ముఖ్యమంత్రి గారు మా సహచర మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కలిసి శాసనసభ ప్రాంగణంలోనే ఏదైతే తెలంగాణకు అందరికీ అమ్మ శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ఇచ్చారో ఈ 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీల్ని ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇందాక మా ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు బట్టి గారు కుమ్మల గారు కూడా ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో ఇక్కడ కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేపట్టాం. అంతేకాదు ఏదో తూతు మమ అనే విధంగా కాకుండా పట్టుదలతో ఏవైతే 6 గ్యారంటీలతో పాటుగా మేనిఫెస్టో పెట్టిన కార్యక్రమాలను కూడా ఆర్థికంగా రాష్ట్ర ప్రజలకి చేస్తామనుకున్న కార్యక్రమాల్లో ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఇబ్బందులు ఉన్నప్పటికీ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గడిచిన 9.5 సంవత్సరాలలో 500 లక్షల కోట్లు పైగా అప్పు చేసి ఖజానాని గత ప్రభుత్వం ఖాళీ చేసినప్పటికీ సమయ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ఇచ్చిన గ్యారంటీలతో పాటు ప్రతి ఒక్క హామీని 100%కి 100% ప్రజల మా మీద ఉంచిన నమ్మకాన్ని విశ్వసనీయతని విలువలని నిలబెట్టుకుంటామని ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈరోజు మీడియాలో చూశాను ఒక మాజీ మంత్రి వర్యులు అంటున్నారు అప్పటికే ఇప్పటికే 2 రోజులు అయిపోయింది మీరు 6 గ్యారంటీలో ఏం చేశారు ఏం చేశారు అంటున్నారు. కనీసం ఉండాలి జ్ఞానం, ఉండాలి జ్ఞానం మాట్లాడటానికి కూడా. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకున్న మీరా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేది? మీరా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడేది? మీరా మా ఇందిరమ్మ రాజ్యాన్ని గురించి మాట్లాడేది? ఇంగిత జ్ఞానం ఉండాలి. 2 రోజులు కాలేదు మేము వచ్చి, అప్పుడే మీరు ఇంకా రైతు బంధు వేయలేదు, ఈ బంధు వేయలేదు, అది వేస్తున్నాడా ఇది వేస్తున్నాడా. అరే డబ్బులు ఉంచితే కదా నువ్వు మొత్తం నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే నీ అకౌంట్ కి నీ మామ అకౌంట్ కి. ఇక తెలంగాణ ప్రజల సొమ్ము ఏముంది నాయనా? తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం కొల్లగొట్టుకొని గాది కింద బంది కొలుతులాగా తిండ్రి. ఇక తెలంగాణ ప్రజలకి ఇప్పుడు మేము సంపదను అంతా కూడగొట్టాలి. కూడగొట్టి ఏదైతే తెలంగాణ ప్రజలకి 100 రోజుల్లో 6 గ్యారెంటీ 6 గ్యారెంటీలు ఇందాక మా బట్టి గారు చెప్పినట్టు చేస్తానన్నాము, చేసి చూపిస్తా. మీరు కూడా ఉంటారు, ఉండండి, ఓపిక పట్టండి. అప్పుడేనా? అప్పుడే మీరు ఇంత తొందర పడితే ఎట్లా? అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 18.5 సంవత్సరాల తర్వాత కూడా పేదవాడికి ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇలా నిరుద్యోగం వృత్తిస్తున్న ఇవ్వరా? నిరుద్యోగ ఉద్యోగం ఇస్తున్న ఇవ్వరా? రైతన్నకు 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తున్నా చేయలే? రైతు బంధు ఇస్తున్నని 6 నెలలకు ఇస్తాం, మొదలు 1 ఎకరం మొదలు పెడతాం. ఈ ఎకరం ఇవ్వడానికి నీకు 15 రోజులు పట్టుద్ది, 2వ ఎకరం ఇవ్వడానికి ఇంకొక 15 రోజులు పట్టుద్ది. అంటే ఈ రైతు బంధు కార్యక్రమాన్ని నువ్వు పూర్తి చేయడానికి నువ్వు తీసుకునే టైం 3 నెలలు పైకి తీసుకుంటావు. 2 రోజులు కాల మేము అధికారంలోకి వచ్చి అప్పుడే ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదు అంటాం. కాబట్టి విమర్శించే ముందు గురిగెందుకున్న నలుపు కంటే డబల్ నలుపు మీ ముడ్డు కింద పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజల సొమ్ము దొంగిలించారు మీరు. మీరా మాట్లాడేది కాంగ్రెస్ ప్రభుత్వం గురించి? మళ్ళీ భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కూడా ఈ వేదిక మీద నుంచి వ్యాఖ్యాన్ని. ఏదైతే హామీలు ఇచ్చామో, ఏదైతే తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తానని వాగ్దానం చేశారో
మా నాయకులందరూ ముమ్మాటికి ఏక తాటి మీద ఉండి ఏదైతే అక్రమంగా కొల్లగొట్టిన పన్ని కొక్కుల దగ్గర నుంచి సొమ్మంతా రికవరీ చేసి ఆరు గ్యారెంటీలతో పాటుగా కాంగ్రెస్ మేనిఫెస్టోని 100కి 100% కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో నిర్వహించుకుంటామని కూడా తెలుసుకుంటారు. జై కాంగ్రెస్.